హాయ్, వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ 3 రకాల ఆకులతోని కూర చేశాను, చాలా బాగుంటుంది. ఇందులో మనకు నచ్చిన వెజిటేబుల్స్ కూడా ప్రతి ఒక్కటి కూడా వేసుకోవచ్చు. కానీ నేను వంకాయలు, మునక్కాయలు, క్యారెట్ ఇలాంటివన్నీ వేసి ఒక చక్కనైన వంట చేశాను, చాలా బాగుంటుంది. దేంట్లోకైనా సరే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి కానీ, చపాతీ రైస్ దేంట్లోకైనా సరే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ మనం చింతపండు ఒక నిమ్మకాయ సైజు తీసుకునేసి చింతపండు నానబెట్టుకోవాలి. ఇప్పుడు నీళ్ళు పోసి ఒక 10 నిమిషాల సేపు నానబెట్టుకున్నాం. దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకునేసి 2 గంటల మందం నూనె పోయండి. దాన్ని బాగా వేడెక్కనిచ్చి 1 స్పూను శనగపప్పు, 1 స్పూను మెంతులు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను ఆవాలు కూడా వేసుకునేసి వెల్లుల్లి రెమ్మల్ని తోలు తీసి ఒక గడ్డనైతే ఒలిసి వేసి 4 ఎండుమిరపకాయలు వేసి కాస్తలా వేగనివ్వాలి. ఇవి మంచి దోరగా వేగనిచ్చిన తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలని 3 తీసుకునేసి చిన్నగా కట్ చేసి అందులో వేసుకునేసి ఇవి కూడా కాస్తలా వేగనిచ్చి ఎర్రగడ్డల్ని 2 తీసుకునేసి చిన్నగా సన్నగా కట్ చేసి అవి కూడా వేశాక ఇవి కూడా బాగా కలుపుతూ వేగనివ్వాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంగువ పొడి కానీ గడ్డ టైప్లో ఉంటుంది, అదైనా వేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు కరివేపాకు కూడా మంచి స్మెల్ వచ్చేది తీసి అందులో వేసుకోవాలి. వేసాక ఇవన్నీ కూడా బాగా మంచి కలర్ వచ్చే విధంగా, అంటే గోల్డెన్ బ్రౌన్ ఆ కలర్ వచ్చే విధంగా వేగనిచ్చుకోవాలి. ఇవి ఆ టైప్లో వేగటానికి ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకుందాం. పసుపు వేసాక కలబెడుతూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి బాగా వేగనివ్వాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు వంకాయల్ని కట్ చేసి అందులో వేసుకుందాం. అవి కూడా కట్ చేసేటప్పుడు ఉప్పు నీళ్ళు రెడీ పెట్టుకొని అందులో వేసుకున్నాకనే దాంట్లో వేసి మునక్కాయలను కూడా మీద పీసులు తీసుకుంటూ కట్ చేసుకొని దాంట్లో వేసుకోవాలి. వేసాక వీటిని కాస్త వేగటానికి ఉప్పు కూడా చేర్చుకుంది. ఉప్పు చేర్చుకొని ఇప్పుడు కాస్త అలా కలబెడుతూ బాగా వేగనివ్వాలి. ఇవి బాగా మగ్గేదాకా వేగిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే టమోటాలని చిన్నగా సన్నగా కట్ చేసి 2 లేదా 3 కట్ చేసి అందులో వేసుకుందాం. వేసుకునేసి ఇవన్నీ కూడా బాగా వేగాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి బాగా వేగనిస్తే సూపర్గా వేగుతుంది అన్నట్టు మాడకుండా. ఇప్పుడు మూత పెట్టి 2 నుంచి 3 నిమిషాల సేపు దమ్మనగనివ్వాలి. ఈ టైప్లో ఏంటంటే చూడండి, ఈ టైప్లో దమ్ అణిగిన తర్వాత ఇప్పుడు మనకి స్పైసీ ఎంత అవసరమో చూసుకునేసి దానికి తగ్గట్టుగా కారం వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు వేసుకున్నాను, మీకు ఎంత అవసరమైతే అంత. 1 స్పూను ధనియాల పొడి కూడా వేసి బాగా కలుపుతూ వేగనివ్వాలి. ఇప్పుడు ఇవి వేగటానికి ఏంటంటే కొద్దిగా నీళ్లు పోసుకుందాం, అంటే కొన్ని, ఎక్కువ అవసరం లేదు. ఇది కాస్త పలచగా ఉంటే ఈ పొడులు అన్నది బాగా వేగుతాయి. ఈ టైప్లో వేగిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆకు, ఇవి 3 రకాల ఆకుకూరలు, వీటిని నీట్గా రెడీ చేసి పెట్టుకోవాలి. సిర్రాకు, చుక్కకూర, మెంతుకూర ఇవన్నీ 3 బాగా కడిగి నీట్గా రెడీ చేసి కట్ చేసి రెడీగా పెట్టిన తర్వాత దీంట్లో వేస్తున్నాను 3 రకాల ఆకుకూరలు. ఓకేనా? ఈ టైప్లో చేసుకుంటే చాలా మంచి రుచి వస్తుంది. ఇవి చూడటానికి ఇంత ఎక్కువగా ఉంది కదా, ఇది ఉడికితే ఎంతో అది కొద్దిగా అవుతుంది అన్నట్టు. ఈ టైప్లో బాగా ఆ మొత్తం వేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి 3 నుంచి 4 నిమిషాల సేపు దమ్ అనగనివ్వాలి. అప్పుడు చూడండి, ఇందాక వేసింది ఎంత, ఇప్పుడు ఎంత అయిపోయింది, ఇంకా కూడా ఈ మీద ఆకు కూడా ఉడికితే అది కూడా తగ్గిపోతుంది, పూర్తిగా అందులో కలిసిపోతుంది. అంత సింపుల్ ఈ ఆకుకూరలు అంటే, కానీ అంత రుచి కూడా, ఇవి మనిషికి కూడా చాలా బలం. ఓకేనా? ఈ టైప్లో ఏంటంటే మనం బాగా ఉడకనివ్వాలి, అది మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, అడుగంటే అవకాశాలు ఉంటాయి కాబట్టి. ఈలోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా కొట్టండి. నేను పెట్టి ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చింతపండుని పిసికి రసం తీసి రెడీ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు ఈ విధంగా వేగిన తర్వాత మనం ఏదైతే రసం రెడీ చేసి పెట్టుకున్నామో ఆ చింతపండు రసాన్ని జాలి సహాయంతో అందులో పోసుకుంటే తొలకలు, పీసులు ఇవన్నీ రాకుండా ఉంటాయి కాబట్టి, అందుకనే నేను జాలిని ఉపయోగిస్తాను. ఇప్పుడు టేస్ట్ చూసి రుచికి సరిపడా సాల్ట్ వేసి కాస్త అలా కలబెట్టేసి
ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మూత పెట్టి ఒక 4 నుంచి 6 నిమిషాల సేపు బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు మనం మీదకించి పోసిన చింతపండు పులుసు అది బాగా ఉడకటానికి ఆ టైం సరిపోతుంది, ఎందుకంటే ఆకు ఇవన్నీ ముందే ఉడుకున్నాయి కాబట్టి. ఓకేనా? ఇప్పుడు ఒక్కసారి కూరను చూసుకునేసి మీదకించి కొత్తిమీర అలా చల్లుకునేసి కలిపి ఇప్పుడు చూడండి స్మెల్ ఎలా వస్తుంది, సూపర్గా ఉంటుంది. ఈ టైప్లో మనం చేసుకుని తింటే నచ్చని వాళ్ళు అంటే ఎవరు ఉండరు, చాలా బాగుంటుంది. దేంట్లోకైనా సరే చపాతీ కానీ అన్నం కానీ ప్రతి దాంట్లో కూడా మంచి రుచిగా ఉంటుంది. ఇది ఏంటంటే శరీరానికి చాలా శక్తిని కూడా ఇస్తుంది. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకొని తినడమే లేటు. కానీ ఈ టైప్లో చేయండి, ప్రతి ఒక్కరు కూడా సూపర్గా కడుపు నిండా తినే విధంగా అంత రుచిగా ఉంటుంది, ఎవ్వరు కూడా మిస్ కావద్దు. ఆఖరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు.